ఉప్పల్ స్టేడియంలో జరిగే అన్ని మ్యాచ్లకు భద్రత ఏర్పాట్లపై అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని సిపి చౌహాన్ తెలిపారు. స్టేడియం దగ్గర 1500 మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేశామన్నారు సిపి చౌహాన్. ప్రేక్షకులకు, సామాన్య ప్రజలకు, మ్యాచ్కి వచ్చే ప్రముఖులకు, ప్లేయర్స్కి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామని తెలిపారు. అవి అన్ని పెట్టి లాస్ట్ టైం ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ నేను స్వయంగా కంట్రోల్ రూమ్ లో కూర్చోవడం జరిగింది. దాంట్లో ఇంకా ఎట్లా ఇంప్రూవ్మెంట్ చేయవచ్చు కూడా గమనించడం జరిగింది. అవి చూస్తే ఆల్మోస్ట్ ఈచ్ ఇండివిజువల్ వ్యక్తికి మనం ఫోకస్ చేసుకుని చూసుకోవచ్చు. సో దయచేసి అందరితో విజ్ఞప్తి ఏంటి అంటే, మీరు ప్రశాంతంగా కూర్చోండి. ఉత్సాహంలో మాత్రం ఏం తగ్గించే అవసరం లేదు, కానీ ఎట్టి పరిస్థితుల్లో న్యూసెన్స్ ఏమి ఉండకూడదు. పిచ్ వైపు రావడానికి ప్రయత్నం చేస్తేనే మధ్యలో మీకు ఆపడం జరుగుతుంది. డెఫినెట్గా 100% పిచ్ ఇన్వేజన్ మనం చాలా సీరియస్గా తీసుకుంటాము. అదేవిధంగా మరీ ఒకసారి రిపిటేషన్గా చెప్తున్నాము, ప్లేయర్స్, చీయర్ లీడర్స్ వారందరి దగ్గరే మన బృందాలు ఉంటాయి, పోలీస్ బృందాలు ఉంటాయి. సో దయచేసి ఎవరు కూడా తన తన స్థానంలో కూర్చొని మ్యాచ్ని ఆనందించాలి తప్పితే, అనవసరం చట్టు వ్యతిరేకంగా పనిచేస్తే మనము చర్య తీసుకోవాల్సింది పరిస్థితి రాకూడదు అని మేము కోరుకుంటున్నాము. అవి